నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం బుచ్చి క్రాస్ రోడ్డులోని ఓవెల్ 18 సీబీఎస్ఈ పాఠశాలలో సైన్స్ లాంచర్ 1 కార్యక్రమం ఘనంగా జరిగింది. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని 3, 5, 8, 10 తరగతుల విద్యార్థులు సుమారు 110 ప్రాజెక్టులను ఎంతో అద్భుతంగా తయారు చేసి ప్రదర్శనలో ఉంచారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ వి వంశీకృష్ణ పాల్గొని విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్ నమూనాలను సందర్శించి అభినందించారు. భవిష్యత్తులో విద్యార్థులు మంచి శాస్త్రవేత్తలుగా తయారు కావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ ఆర్ వేణు, సీఈఓ ప్రమీల, ఈడీవీ బాలు, జీఎం మహదేవ, డీజీఎం శ్రీనివాసులు, వైస్ ప్రిన్సిపల్ ఆర్ జనార్దన్, కన్వీనర్ టి సుధాకర్, కో కన్వీనర్ కె లిజిత, బోధన బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజు సెప్టెంబర్ 13వ తేదీన బుచ్చి క్రాస్ రోడ్లోని రాజపాలెం దగ్గర ఉన్న ఓవరేకిన్ సిబిఎస్ఈ స్కూల్ పాఠశాలలో సైన్స్ వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించడం జరిగింది. సో ఈ సైన్స్ వైజ్ఞానిక ప్రదర్శనలో ఓవరాల్గా 131 మంది పార్టిసిపేట్ అయ్యారు. సో మనకి 110 ప్రాజెక్ట్ అనేది కన్సర్న్డ్ క్లాసెస్ 3rd క్లాస్, 5th క్లాస్, 8th క్లాస్, 10th క్లాస్ విద్యార్థులందరూ కూడా చాలా చక్కగా వాళ్ళ యొక్క మోరల్స్ అన్నీ కూడా ప్రదర్శించడం జరిగింది. ఇందులో వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా చక్కగా వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ అనేది చూపించారు. వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు. అదేవిధంగా దీనికి సహకరించినటువంటి మా మేనేజ్మెంట్ సిఎండి వేణు గారు అండ్ సిఓ మేడం ప్రమీల మేడం గారు అండ్ జిఎం సార్ మహదేవయ్య గారు అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బాలు గారు అండ్ డీజీఎం సార్ శ్రీనివాస్ యాదవ్ గారు అందరూ కూడా నాకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మా వైస్ ప్రిన్సిపల్ గారు జనార్దన్ గారు అండ్ కరీర్ ఆఫ్ ద ప్రోగ్రామ్ సుధాకర్ గారు అండ్ కోకరణ లిజిత మేడం, మా టీచర్స్ బృందం అందరికీ కూడా అండ్ మా పిల్లలందరికీ కూడా నా యొక్క శుభాభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. క్రియేట్స్ ఏ గుడ్ ప్లాట్ఫామ్ ఫర్ ఆల్ ది కోలేజ్ టు ఎగ్జిబిట్ ది క్రియేటివిటీ అండ్ క్యూరియాసిటీ అండ్ ప్యాషన్ ఫర్ సైన్స్. ఇన్ ఇయర్లీ వీఆర్ కండక్టింగ్ ద ఓవరాల్ ద 3 సైన్స్ ఎగ్జిబిషన్స్. వన్ ఈజ్ సెప్టెంబర్ ద సైన్స్ లాంచర్ 1, ద సెకండ్ వన్ ఈజ్ సైన్స్ లాంచర్ 2, దట్ ఈస్ డిసెంబర్, అండ్ మెగా సైన్స్ లాంచర్ వీఆర్ కండక్టింగ్ ఆన్ ఫిబ్రవరి. So, the mega science lectures, all the classes are involving tutorial. So, these are the very good platform for the mobilites to exhibit your passion and your interest towards the science. What is science? The science is nothing but systematic study. So, what you want to study about nature, about universe, through your observations and your experiments. So this is called as science. And what is the use of this science and technology nowadays? The science and technology, it makes our life very easier, very comfortable and luxurious. It saves time and money. If you see the science and technology, the particularly as a children, the educational sector. So presently in Orient CBSE school we are using the IFP panels, is nothing but the interactive flat panels, is nothing but smart classrooms. So very good technology we are using to effectively to explain the content to the children and the activities. So all should be useful because of the modern technology we are using in CBSE school. The e-diaries and e-books and e-libraries, these all are developed in the science and technology, the particularly in the educational sector. So not only educational sector, so once we have to see the particularly into the space also, to explore the space we are using very advanced technology to launch the rocket into the space. We already seen the Chandrayaan to success also. So that is witnessed by all the Indians, all the Indians. We have to be proud ourselves on that moment. So not only this, you can see the particularly in the agriculture sector also. The agriculture sector, we are using the new crops in a very less time. We are getting the yield and different type of fertilizers and herbicides and pesticides and new techniques we are getting because of the improvement and the modernization of the science and technology. You can see the healthcare also, particularly the healthcare, the different diseases we have
డిఫరెంట్ వాట్ యూ కాల్ ద డయాగ్నోస్టిక్ ట్రీట్మెంట్స్. సో వీఆర్ యూజింగ్ ద డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ ఆల్సో ద మోడర్న్ టెక్నాలజీ అండ్ న్యూ డ్రగ్స్ ద పర్టికులర్ డిసీజెస్ బికాస్ ఆఫ్ ద సైన్స్ అండ్ డెవలప్మెంట్ ఇన్ ఎవ్రీడే. ద ఎవ్రీడే ప్రాబ్లమ్స్ ద సొల్యూషన్ ఓన్లీ ద సైన్స్ ఓన్లీ. ద ఎవ్రీడే ప్రాబ్లమ్ వాట్ యూ కాల్ ద సొల్యూషన్ ఈస్ ద సైన్స్ ఓన్లీ. సో సీ ద చిల్డ్రన్, సో దీస్ ఆర్ ఆర్ వెరీ వెరీ యూస్ఫుల్ అబౌట్ యాజ్ ఏ సైన్స్ చిల్డ్రన్. యాజ్ ఏ సైన్స్ చిల్డ్రన్ we have to show your interest towards the science and your young mind should be creative always. So we have to perform the best models by using this different type of science launches and science exhibitions. We have to see the best models from the everyone. So we have already put forth tomorrow's technology. You all are young minds only, we all are young minds only. So we have to think innovatively always. We have to present your thoughts into the models, so finally we have to give the success. And you are the future generations of young scientists. So I may congratulate all the teachers and my dear children, the effective involvement, the Science Launcher 1, to making this event grand success. Thank you. In science, so whenever we learn the science by studying, but here we learn the science by studying as well as by doing the experiments. So that much of importance our management give to learn the science in easy way. So you know that there are 3 science launches per year. Our overall initiation will be conducted. So in this, what is the main motto of this one? So we have to incentivize, we have to insist how to do the project, how to learn the science by doing to the young scientists like you all. So today we are celebrating Science Launcher 1. So in this Science Launcher 1, the participating classes are 3rd, 5th, 8th and 10th classes. So total strength is 131 members. So if you segregate 131 members as a 2-2 members, so totally you will get 65 or 66 projects totally. But because of the members, so today you observe that the students will exhibit the projects above 65, that is nothing but 110 projects. So remember this one, 110 projects we are submitting in this science launcher 1, which has span of less than, So everyone, they should, you know, every children, they participating their ideas and they have to do their projects with their own way. So we are expecting, especially our science teachers are expecting below 100 or above 60 or 70. In this day we are observing above 100, that is nearly 110 or 150 projects. So that is very good. So this will continue for next science launcher 2 and next mega science launcher 3. So students, what is the meaning of this science launcher means? So whatever the inventions we are observing today is, so the idea will be taken from the basics only. So you observe that so many applications, the basic principle, they consist of a small basic principle. That basic principle which was in incorporated in our textbook only. For improvisation, that means all the scientists are improving their ideas. So that you are all very fortunate for learning the basics, not only reading by doing the experiment. So this is the today report. So all the classes they are participating very rigorously and they are submitting their ideas and they give their demos, they are ready to give their demos about the each and every project.
So in this I will track my science team, biology and physics, chemistry. They are doing very good work and they have given suggestions to the student for doing the projects. So you are, we are giving time to you also. So you observe that projects and learn the principles and you have to prepare for next science launch. So this is about today science launch report by the convener. Thank you. Because of obviously the science and the technology. But one thing is very clear, as coin has both sides, the advantages and the other side of the coin, the disadvantages of the science and technology. If you are using it in a proper way, it can be fruitful. If you can misuse, certainly it can be destroyed. So I would like to make a caution, use the science and technology in a purposeful way. When the science was begun, the early man who are uncivilization, without any scientific knowledge, he is roaming and simply wandering in the forest. He would like to think, why we are roaming, why cannot be stagnant, why we are hunting, why can't we cook, why we are walking, why can't we use the wheel. So, the science and technology was begun in the early man life itself. Early man life. Especially, the science is the way of life. It leads to comforts, luxuries. Of course, nowadays we can't live the life. We can't live the life without the science and technology. Because obviously we are dependent on the science and the technology. Now coming to the science is nothing but vocational, as I said. It is observation, observational science. For example, say a climatologist who is observing the climate. Of course, he won't do any experiments, but it is very important to information, take the information and giving the prior information to that hierarchy to take the precautions to avoid the destroys or minimize the animal life spoil. So, it is very important. Next, not only observation science and we nothing but to know. Science is nothing but to observation. So, science and technology is very, very important every person. So, I wish everyone to become a future scientist. So, we are welcoming the young minds to the future scientists like that discoveries and inventions of the innovative ideas. Thanking you. Thank you for all. తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం. వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలు అందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన PICU, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలందించే NICU కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్. పీడియాట్రిక్ విభాగం, చింతారెడ్డిపాలెం, నెల్లూరు.